ఏదే చెప్తున్నాను. ఏం కేసు ఇది? 2021లో రఘురామ కృష్ణరాజు గారిని పోలీసులు అరెస్ట్ చేశారంట. సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని హత్య చేయబోయారంట. హత్య చేయబోయితే దానికి అన్నిటికీ కుట్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడో ముద్దాయి అంట. రఘురామ కృష్ణరాజు గారు జైల్లో ఉండి ఒకరోజు అనుకుంటా, ఆ జైల్లోంచి ఆయన బెయిల్ మీద సుప్రీంకోర్టు బెయిల్ అనుకుంటా, సుప్రీంకోర్టు బెయిల్ మీద ఇక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళారు. ఆయన కస్టడీకి పెట్టినప్పుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కోర్టుకు చెప్పాడు పోలీసులను కొట్టారండి అని. వెంటనే టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఒక డాక్టర్ కాదు ఇద్దరు డాక్టర్ కాదు, నలుగురు డాక్టర్లను ఐదుగురు డాక్టర్లను టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేసి ఈయన్ని ఒళ్ళంతా పరీక్షించండి అని చెప్పారు. ఒళ్ళంతా పరీక్షించారు. ఒళ్ళంతా పరీక్షించి ఈయనకి దెబ్బలేం కొట్టలేదండి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు హైకోర్టుకి. హైకోర్టు ఆయన్ని కస్టడీకి మళ్ళీ పంపించేసింది, బెయిల్ ఇవ్వలేదు. అదైపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వటమే ఇక్కడి నుంచి సరాసరి ఆయన మిలిటరీ హాస్పిటల్లో చేరారు. సుప్రీంకోర్టు కూడా మిలిటరీ హాస్పిటల్లో రిపోర్ట్ అడిగింది. మిలిటరీ హాస్పిటల్లో కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు. సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు ఆయన? సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమయ్యక్కర్లేదు. హైకోర్టు మెడికల్ రిపోర్ట్, హైకోర్టుకి నలుగురు డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టు, అలాగే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన మెడికల్ రిపోర్టు చూసాము, ఇది పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు, మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా ఈయనకి దెబ్బలు లేవని చెప్పినా కూడా ఇవాళ 3 సంవత్సరాల నిండిన తర్వాత, 4 సంవత్సరాలు నిండిన తర్వాత ఇవాళ ఎఫ్ఐఆర్ కడతామంటే ఇది తప్పుడు కేసు కాదా అని అడుగుతున్నాను నేను. ఏషియన్ డీజీ సునీల్ గారేమో మొదటి ముద్దాయంట, ఇంటెలిజెన్స్ డీజీ ఏమో రెండో ముద్దాయి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రెండో ముద్దాయంట, జగన్మోహన్ రెడ్డి గారు మూడో ముద్దాయంట, గుంటూరు మెడికల్ కాలేజీ డాక్టర్ గారు ఒక ముద్దాయంట, డిఐజీ గారు ఒక ముద్దాయంట, అప్పుడున్న పాల్ గారు ఎవరున్నారు డిఐజీ గారు ఆయన ఒక ముద్దాయంట, వీళ్ళందరూ కూడా ముద్దాయిలు చేస్తూ అప్పుడున్న డాక్టర్ గారిని కూడా ఒక ముద్దాయిగా చేస్తూ ఎఫ్ఐఆర్ కట్టారు. ఏముంటుంది ఇటువంటి తప్పుడు కేసులు కడతాకి? హైకోర్టు ఇది తప్పు అని చెప్పి, సుప్రీంకోర్టు ఇది తప్పు అని చెప్పిన తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కూడా ఇది తప్పు అని చెప్పి స్టే, అంటే ఆరోపణ తప్పు అని చెప్పిన తర్వాత కూడా 3 ఏళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ కడుతున్నారంటే మరి ఇవన్నీ ఎర్రబుక్కు కేసులు అంటే ఇయే. ఎర్రబుక్కు కేసులు అన్ని కూడా ఫాల్స్ కేసులే. ఏ కేసు నిలిచేది లేదు. ఇలా అహంకారం, అహంకాభం, అహంభావం, అధికారం, మతం తీర్చుకుంటాకి తప్పితే ఇది ఎందుకు పనికొచ్చే కేసులు కాదు. నేను అడిగింది చూసుకో, ఓకే సార్. చాలా స్పష్టంగా ఆ తారీఖు కూడా చూడండి, 11/6/2024. సో 10వ తారీఖే నేను మీడియాకి అలాగే వాళ్ళకి పంపా. టైపింగ్లో స్టెనో 10 బదులు 11 కొట్టడం జరిగింది. మరి అది యాదృచ్ఛికంగా మరి ఆయనకి 11 సీట్లే వచ్చినాయి అని చెప్పి కావాలని 11 కొట్టింది కాదు. మరేంటో టైప్ మిషన్ కూడా మరి ఎందుకని, మరి ఆ టైప్ కొట్టినాడు బుర్ర 11 మీదకి ఎందుకు వెళ్ళిందో, అది 10వ తారీఖు అందరికీ పంపించాం. 11వ తారీఖు ఈ పేపరే కాదు ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా మంగళవారం 11 ముందు డేట్ చూపెట్టారు. లోపల పేజీలో పెద్దగా ఇచ్చి క్లియర్గా పోలీస్ కస్టడీలో హత్యా ప్రయత్నం 11వ తారీఖు పేపర్లో ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా వచ్చింది. 10వ తారీఖు లేట్ ఆఫ్టర్నూన్లో నేను అందరికీ మీడియాకి
ఎస్పీ గారికి, కాపీ టు డీజీ గారికి, అందరికీ కూడా పంపించడం జరిగింది. 11వ తారీఖు అన్ని ప్రముఖ దినపత్రికల్లో, ప్రాముఖ్యత లేని దినపత్రికల్లో ఏదన్నా వచ్చి ఉండకపోతే చెప్పలేం కానీ అన్ని దినపత్రికలు చాలా స్పష్టంగా వచ్చింది. సో 11వ తారీఖు కేసు పెడితే 10వ తారీఖే లీగల్ ఒపీనియన్కి రాశారు అని సుధా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అసలు దీని వెనక ఎంతో కుట్ర ఉందన్నట్టుగా పెచ్చపెచ్చగా మాట్లాడటం జరిగింది. సో ఇది నేనేంటంటే సాక్షి రాతలకే, సాక్షి చదివే వాళ్ళే తక్కువ, అయినా నా వంతు బాధ్యతగా నేను చెప్పాలి. ఎందుకంటే ఇవాళ సాక్షి హెడ్లైన్ ఆ కింద సుధాకర్ రెడ్డిది మటుకు కలర్ ఫోటో వేసి, నా ఫోటో మటుకు బ్లాక్ అండ్ వైట్ వేశాడు, పెద్ద ఫోటో వేసిన ఎదో వెళ్ళిపోయిళ్ళు కలర్ వేయచ్చు కదరా. సుప్రీంకోర్టు వారించిన వినరా, కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం ఇది వీళ్ళు రాసింది. చూడు ఫోకస్ చేయి. దీని మీద వివరణ ఇవ్వడానికే ఈ మీడియా ముఖంగా నేను ఇది అందరికీ తెలియజేయాలని. అసలు ఇందులో సుప్రీంకోర్టుకి ఈ మ్యాటర్కి సంబంధం లేదు. సుప్రీంకోర్టులో నన్ను కస్టడీలో హింసించిన తర్వాత మరి 14వ తారీఖు నన్ను మే 14 అర్ధరాత్రి వీళ్ళు నన్ను దారుణంగా హింసించి నా గుండెల మీద కూర్చొని ఛాతీ మీద సర్జరీ అయింది నా మీద మరి ఫిజికల్గా ఘోరంగా అసాల్ట్ చేసి పోతాం అనుకున్నారు, పోలేదు. నా దురదృష్టం, వాళ్ళ దురదృష్టం. మరి 15వ తారీఖు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో పరీక్షలు చేసిన తర్వాత 16 అంటే ఆదివారం నాడు సాయంత్రం నన్ను జైల్లోకి నెట్టబడ్డా. 16వ తారీఖు ఉదయం సుప్రీంకోర్టు అసెంబ్లీ అయ్యి హాలిడే రోజు, వెకేషన్ బెంచ్, నన్ను వెంటనే మిలిటరీ హాస్పిటల్కి తరలించమని చెప్పడం జరిగింది. మిలిటరీ హాస్పిటల్కి తరలించేటప్పుడు అదే రోజు రాత్రి నాకు పరీక్షలు చేసి, సేమ్ డే నైట్ నాకు పరీక్షలు చేసి ఆ రిపోర్ట్ పంపాలి అని చెప్పి మళ్ళీ అదే ఒక 3 రోజుల తర్వాత అంటే నేను 17వ తారీఖు నన్ను మిలిటరీ హాస్పిటల్కి తరలిస్తే ఆ రిపోర్ట్లు వాళ్ళకి 18 బై ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆ రిపోర్ట్స్ చేరిన తర్వాత 21 ఇఫ్ ఐ ఎమ్ నాట్ రాంగ్ 21వ తారీఖు సుప్రీంకోర్టు నాకు బెయిల్ శాంక్షన్ చేయటం జరిగింది. ఆ కేసు ఓన్లీ బెయిల్ వరకే. అప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు మా అబ్బాయి సిబిఐతో ఎంక్వైరీ చేయించమని చెప్పి అడగడం జరిగింది.